సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఏ1 బ్లడ్ డొనేషన్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి కీర్తి శేషులు అబ్దుల్ కలాం 89వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ సీఐ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు పాల్గొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి 89వ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టిన ఏ1 వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ మన అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి భారతదేశానికి మొదటి ప్రౌఢుడిగా మనకి ఎన్నో ఆదర్శప్రాయాలు ఎన్నో రకాలుగా మనకి అందరి నాయకుల కంటే కూడా ఏ ఆశించకుండా ఏమి ఆశించకుండా మన భారతదేశానికి సేవ చేసి మనకు చాలా స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి ఆయన మన జీవితంలో కానీ ఈ ప్రపంచ భూమి ఉన్నంత కాలం ఆయన మర్చిపోకుండా మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. ఆయన ఆదర్శాలే తీసుకొని నాకేంటి అనుకుంటే బతికి జనానికి నేనేం చేయాలనే టైపు బతుకొని వచ్చాడు. మనం కూడా ఎంతో కొంత మనకేంది అనకుండా మన చేత ఏంది ఎంతో కొంత సేవ చేస్తూ మనం అప్పుడు సేవ చేసినప్పుడే మన అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకున్నట్టయితే దయచేసి ఎవరైనా అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క 89వ జయంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క ఆశయ సాధనలో భాగంగా ఈరోజు కోదాడ పట్టణంలో ఏ1 బ్లడ్ డొనేషన్ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వారి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించబడింది. ఎందుకంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు అంతరిక్ష శాస్త్రవేత్తగా ఉంటూ ఎంతోమంది యువతులను ఉత్తేజపరుస్తూ వారి యొక్క ఆశలో నిర్వహించుకుంటూ వారి యొక్క ఆశయ సాధనలో ముందు భాగాన యువత ఉంచడంలో ఎంత నిష్పాత్రమైనటువంటి వ్యక్తి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. వారికి మన భారతదేశము భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఆశలను మనందరం కూడా కొనియాడుతూ వారి యొక్క జయంతి ఉత్సవాలు కులాలకే కాదు మతాలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన్ని మరించుకునే రోజుగా మనందరం భావించాలి. ఎందుకంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాజీ